కలం చేతులు కావాలా బిడ్డ? ఉన్నాయి. హాయ్ గాయస్, నా పేరు సుభాష్. మేము ఇప్పుడు అందరం కలిసి షార్ట్ ఫిలిం కోసం లొకేషన్ చూడడానికి వెళ్తున్నాము. ఇప్పుడే స్టార్ట్ చేసావా? వాడు మారడురా, వాడు వాడి కెమెరా వాడికి ఇంకో లోకం ఉండదు. ఏం చేస్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నాంరా? సిగ్నల్స్ కూడా సరిగా లేవు. నువ్వు కెమెరా ఎటీరా? సరే, ఎందుకురా అంత తొందరపడతావు? దగ్గరలోనే ఉన్నాం, వచ్చేసాం కదా. వచ్చేసాం, ఇక్కడ దిగి నడుచుకుంటా వెళ్ళాలి. ఆగండి ఆగండి. ఏంట్రా మేకింగ్ వీడియో? ఇది కూడా మన వాచ్మెన్ పడాలి కదా. తొందరగా వచ్చేసే బిడ్డా, ఎక్కువ సెట్ ఏం లేదు. ఒక అరగంట గంటలో మాకు కావాల్సిన ప్లేస్ అన్ని చూసుకొని వచ్చేస్తా. మంచిది బిడ్డా, మంచిదేనా? వాచ్మెన్ అండి, ఇంత దూరంలో ఉన్నాడు. ఆయన ఇక్కడ పర్మనెంట్ వాచ్మెన్ కాదు, ఇప్పుడు మేడం వస్తే కానీ రాడు. మేడం ఏం చేస్తారు? డాక్టర్ అంటారు, అప్పుడప్పుడు ఇక్కడ చూస్తుంటారంట. అంటే ఇంకా ఆపేయండి, లోపలి తీసుకున్నాను. ఇదేంట్రా బాబు, ఇంత చీకటిగా ఉంది. మొబైల్ టార్చ్ ఇక్కడ ఏదో స్విచ్ బోర్డు ఉందా? కానీ పవర్ లేదనుకుంటా. ఇక్కడ ఏదో విన్నాం చూడు. గట్టిగా ఉంది, బిగిసిపోయింది, రావట్లేదు. మరి అయితే పవర్ వచ్చాకద్దామా? మళ్ళీ నా ఎటు వచ్చాను కదరా, ఒకేసారి లొకేషన్స్ చూసుకొని వెళ్ళిపోదాం. ఏమంటారు? అక్కడ ఇక్కడ ఏదో రూమ్ ఉన్నట్టు ఉంది. అవునా? ఈ లొకేషన్ ఓకేనా? బాగానే ఉంది, వచ్చింది ఏంటి అనుకుంటా. బాగానే ఉంది, చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. ఇక్కడ రూమ్ ఉన్నట్టు ఉంది. అవునా? అయితే పదండి వెళ్దాం. సుభాష్, కెమెరా నాకు ఇచ్చి నువ్వు చీకటి వెళ్ళవా? సరే, జాగ్రత్త. కనీసం ఈ బిల్డింగ్ అయినా అన్నింటికీ సెట్ అయితే బాగుంది. డాక్టర్లు కదా, ఎవరో పేషెంట్ అయి ఉండొచ్చు. సీక్రెట్ గా లాక్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? శేఖర్
శేఖర్ కంగారు పడకండి, మధ్యలో ఎక్కడన్నా పడ్డాడేమో. అనిత 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 కంగారు పడకు అనిత, కంగారు పడకు, కంగారు పడకు. నువ్వు ఇక్కడే ఉండి పోలీసులకి అంబులెన్స్కి ఫోన్ చేయి. నేను సుభాష్ ఎలాగైనా వెళ్ళి శేఖర్ని తీసుకొచ్చేస్తాం. మేము త్వరగానే వచ్చేస్తాం, త్వరగానే వచ్చేస్తాం. సరే సరే చేస్తున్నాను. షట్, నా ఫోన్లో కూడా లేదు. ప్రకాష్ ఏదేమైనా నువ్వు కెమెరా ఒకటి ఆఫ్ చేయొద్దు. ఇక్కడ జరిగేదంతా బయట తెలియాలి. సరే పని చేద్దాం, అందరం కలిసి. నువ్వు కంగారు పడుకు అనిత, చెప్పేది నువ్వు. అందరం కలిసి శేఖర్ని ఎదుగుదాం. ఓకే, జాగ్రత్త. చిన్నగా చిన్నగా, మళ్ళీ ఇది అలర్ట్ అయినా అవ్వచ్చు. జాగ్రత్త. కంగారు పడుకు. ఎవరు లేరా? ఎవరు లేరు. ఇందాక నుంచి ఏదో కాలిన వాసన రావట్లే. నాకు ఇందాకే వచ్చింది, కానీ ఆ శాఖలు గమనించలేకపోయాను. ఇప్పటి నుంచే వస్తున్నట్టుంది. ఒకసారి చూడు. నాకెందుకు కొంచెం ఎక్స్పెరిమెంట్ ప్రకటించి కలిపిందాం అనిపిస్తుంది. ఎందుకు డాక్టర్లు కదా, డాక్టర్ అయినా ఉండొచ్చు, లేకపోతే లాక్ వాడిన పేషెంట్ అయినా ఉండొచ్చు. దగ్గరలో వెళ్ళిన లేవు కదా, అందువల్ల తెలిసి ఉండకపోవచ్చు. శేఖర్ రెడ్డి, మనం చాలా డేంజర్లో ఉన్నాం, ముందు మీరు ఇద్దరికి నుంచి వెళ్ళిపోండి. శేఖర్కి ఏమైంది అసలు? వాళ్ళిద్దరిని పైన లాక్ చేసి వచ్చాను. లాక్ ఏంటి, ఏం జరుగుతుంది? ఇందా మనం అనుకున్నట్టు ఎక్స్పెరిమెంట్ ఏదో ఫెయిల్ అయ్యి అది వైరస్లో వస్తున్నట్టుంది. ఆమె వైల్డ్గా ఏదో బిహేవ్ చేసింది. ఆమె శేఖర్ని కొరగటం వల్ల శేఖర్ కూడా అలానే మారిపోయాడు. వాళ్ళిద్దరు కలిసి నా మీద అటాక్ చేశారు. మరి కీసు శేఖర్ దగ్గరే ఉన్నాయి కదా? అయ్యో, అవి దారిలో పడిపోయింది ప్రకాష్. ఎలాగైనా మీరు తీసుకొని వెళ్ళిపోండి ప్లీజ్. అట్లా కాదు, ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్కి వెళ్ళి అంతేరా, హాస్పిటల్కి వెళ్దాం. Thank you.
యాక్షన్. జలుబు చేసిందండి, అది కవర్ చేస్తున్నారు కదా. మనం ఇక్కడ దిగి నడుచుకుంటాం. ఓకే పదండి.